సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉప ఎన్నికల అధికారి వెంకట గోపాల్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ వాలంటీర్లు కూడా పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ పోలీస్ స్టేషన్ సందర్శించి పలు సూచనలు సలహాలు చేశారు. అలాగే పోలింగ్ సరళపై సంతృప్తి వ్యక్తం చేశారు. 12వ వార్డులో 1492 మంది ఓటర్లు ఉన్నారని, పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైందన్నారు. పోలింగ్ స్టేషన్ వద్ద ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజలు పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గజ్వేల్ పట్టణంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3వ తారీఖు రోజున విజయం ఎవరిని వరించిందో వేచి చూడాల్సి వస్తోంది. ఓట్ ఏఎన్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ప్లీజ్ వాళ్ళని కూడా మొబిలైజ్ చేసి పంపించండి.